శివా టైంలోనే ఇళయరాజా గారికినూ వారమ్మ గారికి ఎక్కడ సార్ గొడవ? ఈయన ఇళయరాజా గారి ముందు ఈయన కాలు మీద కలిసి కూర్చునేవాడని తేజ గారు రెండు మూడు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇళయరాజా గారి సాంగ్ సిట్టింగ్కి మాత్రం వాళ్ళిద్దరూ మెడ్రాస్ నుంచి సేలమ్మ వాళ్ళిద్దరు మెడ్రాస్ నుంచి ఎప్పుడు ఇళయరాజా అక్కడ రికార్డింగ్ చేస్తారు, కంపోజింగ్ చేస్తారు. దానికి వెళ్ళడం మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరికి రాముని ఎక్కించి వచ్చాం ఆ ట్రైన్. ఆ తర్వాత రీరికార్డింగ్ దశలో నేను లేను, నేను నేటి సిద్ధార్థకి వెళ్ళిపోయాను. అది బాంబేలో జరిగింది రికార్డింగ్, తర్వాత మెడ్రాస్ రికార్డింగ్ ఉన్నా. తర్వాత వాళ్ళు రిపీట్ వాళ్ళ కాంబినేషన్ రిపీట్ కాలే ఎక్కడ రాజాగారు రాముతో ఎవరు రిపీట్ అవరు అవలా. ఎందుకు డిటాచ్? అతను బోర్ కొడతాడు మనుషులు. అవునా? కంటిన్యూటీ మెయింటైన్ చేయడం కష్టం, అతనికి కష్టం. అతను ఉన్నాడు నాతో నాతో ఇంతవరకు కంటిన్యూటీ ఎందుకు ఉందంటే మీ ఇద్దరు మళ్ళీ కలిసి పనిచేయలేదు కాబట్టి. కలిసి పనిచేస్తుంటే విడిపోయేది ఆటోమేటిక్గా పోతుంది. ఎలా ఉంటాడు సార్, ఎలా మాట్లాడతాడు ఇప్పుడు కూడా? ఇప్పటికీ తను ఏదైనా అవసరం అయితే నాకు మెసేజ్ పెడతాడు, నేను ఏదైనా మెసేజ్ పెడితే వెంటనే కాల్ చేస్తాడు. ఈ సినిమా దోచేవారు ఎవరో ఫస్ట్ లోగో తనే ఇనాగరేట్ చేశాడు.